మల్లేంద్రగం నియోజకవర్గంలో కుందిపి మండలంలోని కరిగన్నపల్లి పంచాయతీలో ఈరోజు జరిగినటువంటి దాడి వైసీపీ వర్గీయులు చేసినటువంటి దాడి చాలా దురదృష్టకరం. 60 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేసుకుంటున్నటువంటి పట్టా భూమిలో దొంగ పాస్బుక్లు చేపించుకొని లోన్ చేసుకొని ఈరోజు ఆ భూమిలోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్రమించే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న గలాడ జరిగితే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వీళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలే. నేను కూడా నా దగ్గరికి వస్తే కూడా పోలీసులతో మాట్లాడి న్యాయం చేయమని చెప్తే కూడా పట్టించుకోలేదు. ఈరోజు వాళ్ళు అక్రమంగా పొలం దున్నేదానికోసం పోతే వీళ్ళు అడ్డగించేదానికి పోతే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ మెంబర్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా గొడ్డెళ్ళు తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నీళ్ళపై దాడి చేయడం జరిగింది. దాదాపు పట్టా భూమి, ఇది గవర్నమెంట్ భూమి కాదు. 60 సంవత్సరాల సాగు చేసుకుంటున్న భూమి మీద కన్నేసి ఆ జెడ్పీటీసీని వాళ్ళు ఈ నియోజకవర్గంలో మంత్రి ఉషాచరణ్ శ్రీ గారికి మంత్రి పదవి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు విచ్చలవిడిగా చెలరేగి పట్ట భూములు కూడా ఆక్రమించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దుష్ట సాంప్రదాయం. పోలీసులు ఇటువంటి వాటిని కఠినంగా వ్యవహరించి ఖచ్చితంగా కోర్టులో తీర్పు వచ్చే వరకు ఆ పొలంలోకి ఎవరిని వెళ్ళనీయకోకుండా ఆపాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. ఇటువంటి సంఘటన పునరావృతం కాకోకుండా మంత్రి గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మంత్రి పేరు చెప్పుకొని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది తప్పు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పట్టా భూములకు ఒక చట్టబద్ధత ఉంటుంది, ఆ చట్టబద్ధత ప్రకారమే వెళ్ళాలి. మంత్రి గారికి కూడా నియోజకవర్గంలో ఓట్లు ఇప్పించుకొని గెలిచినటువంటి మంత్రి గారికి బాధ్యత ఉంది కాబట్టి ఆమె కూడా చొరవ తీసుకొని ఇటువంటి సంఘటనలు జరుపుకోకుండా ఈ నియోజకవర్గంలో కాపాడాల్సిన బాధ్యత ఆమెకు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ పచ్చాన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వాళ్ళకు ఆ భూమిని తెప్పించే విషయంలో అవసరమైతే మేము కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.